సో హైదరాబాద్ అనేది ఒక్క పేరు కాకుండా మనకి బ్లాక్ బర్డ్స్ అనేసి టీం కూడా పెట్టడం అయితే జరిగింది. సో కలర్ కూడా చూడండి మనకి. సో సౌండ్ చూడండి ఒక్కసారి, సౌండ్ చూడండి ఏ విధంగా వస్తుందో. సో రూన్ 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 అండ్ సౌండ్ చూడండి ఒకసారి ఏ విధంగా వస్తుందో. మనకి అక్కడ పెయింటింగ్ వేస్తారు అండ్ ఈ కార్లు కూడా చూడండి వెరైటీగా ఉన్నాయి నాకు. హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వినయ్ కన్నా. సో ఈరోజు మనం ఫార్ములా 1 ఈ రేసింగ్ కార్స్ దగ్గర అయితే ఉన్నాం. సో ఎక్కడో ఫార్నర్ దగ్గర అయితే లేం, ఫార్నర్స్ దగ్గర అయితే లేం. సో ఇక్కడ మన హైదరాబాద్ ప్రసాద్ ఐమాస్ దగ్గర. సో అక్కడ వెళ్తే మన ట్యాంగ్ వన్, ఇక్కడ వెళ్తే నెక్రెస్ రోడ్ దగ్గరనే అయితే ఉన్నాం. సో ఎవ్రీ ఇయర్ మనం అయితే ఐపీఎల్ టీం చూస్తాం కదా క్రికెట్, అదేవిధంగా మనకి ఇక్కడ వేరే వేరే వివిధ రకాలైన స్టేట్స్ నుంచి కూడా కార్స్ పెట్టడం అయితే జరిగింది. సో సేమ్ నాకైతే చెన్నై సూపర్ కింగ్స్ టీం ఎట్లా ఉంటుంది కలరు అండ్ హైదరాబాద్ బెంగళూరు టీం ఎట్లా ఉంటుంది సేమ్ అట్లనే ఉన్నాయి. సో ఏ కార్లు ఏ స్టేట్ నుంచి వచ్చినాయో అవి ఒక్కొక్కటి అయితే చూద్దాం. సో మనమైతే రేసింగ్ కార్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఒక్కొక్కటి. ఇన్ని రోజులు నేను టీవీలో చూడడమే కానీ రియల్గా చూడడం అయితే అసలు లేదు. సో చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి కొచ్చి అన్నమాట. సో ఒక్కొక్క స్టేట్కి సంబంధించింది ఒక్కొక్క కలర్ కూడా ఉంది. సో ఇది మన స్కై బ్లూ అండ్ వైట్ కలర్లో అన్నమాట. సో మనకి కార్ల పైన అయితే మెయిల్ అనేసి రాసేసి ఉంది. సో అంటే నాకు తెలిసి ఒక్కొక్క కార్కి ఒక్కొక్క స్టేట్కి సంబంధించి ఒక్కొక్కరు స్పాన్సరింగ్ చేస్తున్నారు అనుకుంటా. ఇక మనకైతే రేపు నుంచే ఏమంటారు రేసింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు ఫ్రైడే అండ్ రేపు నుండి రేపు సాటర్డే అండ్ సండే. సో రేపు రెండు రోజులు, రేపు ఎల్లుండి రెండు రోజులు అయితే రేసింగ్ స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ ఉన్నోళ్ళు కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నోళ్ళు కానీ ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు టీవీలో చూసినదే కాకుండా మనం రియల్గా కూడా ఇక్కడికి వచ్చి చూడొచ్చు. సో పబ్లిక్ కూర్చొని చూసే విధంగా కూడా మనోళ్ళు చేసారు. ఇప్పుడైతే నెక్స్ట్ సిటీ రేసింగ్ కార్ అయితే చూద్దాం. ఇంకోటి చెప్పాలంటే అసలు నేను ఈ రోడ్లు చూస్తుంటే అసలు మన హైదరాబాద్ రోడ్ల మీద ఉన్నట్లే లేదు నాకైతే, మొత్తం ఏదో ఫారెన్లో ఉన్నట్లే అనిపిస్తుంది, అంత మంచిగా ఉన్నాయి రోడ్లు. సో ఇక్కడ చూసుకోవచ్చు మన కార్ పైన కూడా కింగ్ ఫిషర్ అనేసి రాసి ఉంది. సో ఇంతకుముందు నేను చెప్పినా కదా, సో ఒక్కొక్క స్టేట్కి సంబంధించిన కార్ రేసింగ్ కార్కి ఒక్కొక్కరు స్పాన్సరింగ్ చేస్తున్నారని. సో అది చూసుకోవచ్చు మనకి ఇక్కడ. సో ఇంకోటి కలర్స్ కూడా ఇది చూడండి ఒక్కసారి. మనకి బెంగళూరు కదా, సో మనకి ఐపీఎల్లో కూడా బెంగళూరు కలర్ సేమ్ ఉండదు అన్నమాట, బెంగళూరు రాయల్ ఛాలెంజ్. సో ఇక్కడ మనకి క్రికెట్ టీమ్స్ ఎట్లున్నాయో అట్లా మన రేసింగ్ కార్స్ కూడా అట్లనే ఉన్నాయి. సో ఇది బెంగళూరు ఇట్లా ఉందంటే మనకి ఫేవరెట్ మన చెన్నై సూపర్ కింగ్స్ అంటే చెన్నై నుంచి రేసింగ్ పెట్టుకోవడానికి వచ్చారు. సో అదేంది సేమ్ లోగో అట్లనే ఉంది మనకి చెన్నై కానీ ప్రతి ఒక్కటి కూడా. సో ఇక్కడ కూడా మనకి లోగో కింగ్ ఫిషర్స్ అనే ఉంది. సో ఈ కలర్ అయితే చెన్నై సూపర్ కింగ్సే. అదేవిధంగా మనకి కలర్ కూడా సేమ్ ఉంది. ఇంకోటి రేపు ప్రతి ఒక్కరు ప్రజలు వచ్చి చూసే విధంగా అయితే మంచిగా చేస్తున్నారు. మన ఫారెన్లో ఇన్ని రోజులు ఫారెన్లో టీవీలలోనే చూసేవాళ్ళం, ఇప్పుడు ప్రజెంట్ మనకి హైదరాబాద్కి వచ్చి ఈ రేసింగ్ చేస్తుంటే మన పబ్లిక్ చూసే విధంగా కూడా మంచిగా కల్పిస్తున్నారు. సో రండి. సో నెక్స్ట్ మనకి ఇక చెన్నై సూపర్ కింగ్స్, సారీ చెన్నై సూపర్ కింగ్ కాదు చెన్నై. సో నెక్స్ట్ రేస్ కార్ వచ్చేసి గోవా ఏసీఎస్ చూసుకోవచ్చు. ఇక్కడ డార్క్ బ్లూ కలర్లో వచ్చేసి ఉంది. సో ఒక్కొక్క కార్కి అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకా మన హైదరాబాద్ వస్తలేదు, ముందుందేమో చూద్దాం ఒకసారి అయితే. సో ఇదైతే గోవాకు సంబంధించింది. ఇక్కడ కార్లు కానీ రోడ్లు కానీ అరేంజ్మెంట్స్ కానీ ఇక్కడ మన చుట్టుపక్కల ఫారినర్స్ కూడా కనిపిస్తారు. వాళ్ళని కానీ చూస్తుంటే అసలు నేను హైదరాబాద్ ఉన్నానా లేదంటే నేను ఉన్నానా అనేసి నాకైతే అనిపిస్తుంది. సో చూసుకోవచ్చు ఒక్కసారి, అన్న ఒకసారి అక్కడ నుంచి కూడా చూపించో కొంచెం కొంచెం. సో అక్కడ మనకి ఫారినర్స్ కానీ ప్రతి ఒక్కరిది. సో అప్పుడప్పుడు నాకు భ్రమ ఇట్లా కలిగిపోతుంది వాళ్ళు మనం హైదరాబాద్ ఉన్నామో లేదనేసి. ఫైనల్లీ మన హైదరాబాద్ రేస్ కార్ దగ్గరికి వచ్చేసినాం. రేస్ హైదరాబాద్ రేస్ కార్స్ అంటే మన బ్లాక్ బర్డ్స్ అన్నమాట. సో హైదరాబాద్ అనేది ఒక్క పేరు కాకుండా మనకి బ్లాక్ బర్డ్స్ అనేసి టీం కూడా పెట్టడం అయితే జరిగింది. సో కలర్ కూడా చూడండి మనకి గ్రీన్ పెట్టారు. సో కొంచెం మనకి ఆరెంజ్ పెట్టింటే బాగుంటుండే, ఎందుకంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్కి కూడా ఆరెంజ్ పెట్టేసారు కదా. సో ఆ విధంగా మనకి అట్లా పెట్టింటే మంచిగా ఉంటుండే. సో పర్లేదు, రేపు ప్రతి ఒక్కరు కూడా మనకు వచ్చి చూసేవాళ్ళు కానీ టీవీలో చూసేవాళ్ళు, టీవీలో ఎవరు చూడకూడదు, డైరెక్ట్ వచ్చి చూడరు అందరూ. ఇక్కడికి వచ్చి హైదరాబాద్ హైదరాబాద్ అంటే మన హైదరాబాద్ టీమే గెలవాలి. ఇంకోటి మనకి ఇంకొక పైన ఉంటుంది కదా, సో ఒక క్యాప్ ఇక్కడ చూపించాను. సో ఇక్కడ పైన క్యాప్ వస్తుంది, ఇక్కడ మన డ్రైవర్కి ఇట్లా ఇట్లా పైన క్యాప్ వస్తుంది అన్నమాట. సో ఆ క్యాప్ కోసం అయితే ఇది అరేంజ్మెంట్ చేస్తారు. అంటే అసలు లోపల కూర్చొని డ్రైవింగ్ చేసేది అసలు మనకు కనిపించే డ్రైవర్ అన్నమాట, మొత్తం హెల్మెట్ ధరించి మొత్తం ఉంటాడు. సో లాస్ట్ రేసింగ్ కార్స్ వచ్చేసి మనకైతే ఢిల్లీ అన్నమాట. ఢిల్లీ కలర్ కూడా వచ్చేసి మనకు రెడ్ మెరూన్ రెడ్ ఉంది. సో చూసుకోవచ్చు SDDD. సో ఢిల్లీ అన్నమాట ఇది. మన ఢిల్లీకి కూడా మొత్తం అరేంజ్మెంట్ చేసుకురు, ఇంతసేపు మనకి వర్క్ జరిగిపోయినా మొత్తం అరేంజ్మెంట్ చేసుకురు. సో డ్రైవర్ కూర్చున్న తర్వాత పైకప్ అనేది వేసేస్తారు. సో అది వేసిన తర్వాత డైరెక్ట్గా రేస్లోకి దిగిపోవడమే. సో మన హైదరాబాద్లో చేస్తారు కాబట్టి మన హైదరాబాద్ టీమ్కి సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ఒక్కసారి మనకు అరేంజ్మెంట్స్ కూడా చూసుకుంటే బాగుంటుంది. ఇక్కడ రేస్ పెట్టే టైంలో వెళ్ళే టైంలో కార్ టైర్లు అనేది అరిగిపోయినా ఏమైనా పేలిపోయినా మన జరిగినా కూడా ప్రాబ్లం అయినా కూడా అప్పటికే ఫాస్ట్గా రెడీ చేసే విధంగా కూడా మనకి ఇక్కడ రెడీ చేసి చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్క మెకానిక్స్ కూడా మనం ఇక్కడ అయితే ఉండడం
చేయడం జరిగింది అండ్ ఇక్కడ కూడా కార్ రిపేరింగ్ కూడా చేయడం అయితే జరుగుతుంది సో అంటే నాకు తెలిసి ఓన్లీ కార్ రేసింగ్ కోసమే కాకుండా ప్రతి ఒక్కటి కార్ రిపేర్లు ఎలా చేస్తారు ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి కూడా చూపించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు సో మన కార్ రిపేర్లు కూడా ఏ విధంగా చేస్తున్నారో చూడండి సో టైర్లు కూడా ఎట్లా ఫిట్ చేస్తున్నారో చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఓ అంటే అప్పటిలో విత్ ఇన్ నిమిషాలలో అయితే కార్లు ఫిట్టింగ్ అనేది అయిపోతుంది కార్లో ఫిట్టింగ్ కానీ ప్రతి ఒక్కటి కార్లు పంక్చర్స్ వేయడం కానీ కార్లు పార్ట్స్ కానీ ప్రతి ఒక్కటి మనం టీవీలలో చూస్తుంటాం నేను చెప్పడం కాదు టీవీలలో చూస్తుంటాం అండ్ ఈ కార్లు కూడా చూడండి వెరైటీగా ఉన్నాయి నాకు వెరైటీగా కనిపిస్తుంది మనకైతే చూసుకోవచ్చు ఎల్లో కలర్లో ఉన్నాయి వెరైటీగా మనకు బాగున్నాయి ఇంకా మొత్తం రెడీ అయినాక కూడా చాలా బాగుంటాయి సో చూసుకోవచ్చు అక్కడ వరకు అండ్ ఇవి రెడ్ కలర్లో అండ్ పెయింటింగ్ కూడా వేస్తున్నారు చూడండి ఇక్కడ సో సౌండ్ చూడండి ఒక్కసారి సౌండ్ చూడండి ఏ విధంగా వస్తుందో సో రూన్ 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 అండ్ సౌండ్ చూడండి ఒకసారి ఏ విధంగా వస్తుందో మనకి ఇక్కడ పెయింటింగ్ వేస్తారు సో ఒక్కసారి రేసింగ్ స్టార్ట్ అయిన తర్వాత హైదరాబాద్ అయితే మొత్తం దద్దరిల్లిపోతుంది సో చూడండి ఒక్కసారి ఇప్పుడే ఇట్లా చెక్కింగ్లోనే ఇట్లా సౌండ్ వినిపిస్తుంది అంటే రేపు దద్దరిల్లిపోతుంది హైదరాబాద్ మొత్తం అండ్ ఇక ఫైనలీ మనకి ఇక్కడ కార్లు ఏ విధంగా పార్ట్స్ కలరింగ్ చేయడం పార్ట్లు ఫిట్ చేయడం ప్రతి ఒక్కటి చేస్తున్నారు సో ఇదన్నమాట ఓ టైర్లు కానీ ప్రతి ఒక్కటి కూడా సో చూసుకోవడానికి వెనకాల వచ్చి చూసుకోవడానికి అద్దాలు కూడా ఉన్నాయి చిన్నగా అండ్ ఇది